ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంట్ మాజీ అభ్యర్థి అబ్దుల్ వహీద్. ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో ఏపీ ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. ఎంతో ఆశలతో ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తున్న వారి ఆశలను అడియాశలుగా చేసే విధంగా టీడీపీ ప్రభుత్వం నిర్ణయాలని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజల సమస్యలను ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాల్సిన ప్రతిపక్షం కేవలం పాదయాత్రలు చేసుకుంటూ పబ్బం గడుపుతుందని వహీద్ తెలిపారు. గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అబ్దుల్ వహీద్ మాట్లాడారు. గత 4 సంవత్సరాల నుంచి చూస్తుంటే మనము ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ విద్యా వ్యవస్థ చాలా దారుణమైన స్థితిలో వీళ్ళు వీళ్ళ సొంత ఎజెండాలు పెట్టుకొని మేము ప్రభుత్వాల్లో రావాలి, మేము గవర్నమెంట్ ఫామ్ చే ఇదే తప్పితే విద్యార్థుల భవిష్యత్తు గాలిలో వదిలేసి స్పెషల్లీ మన ఏపీలో చూసుకుంటే ఒకటే మనం విభజన అయ్యి కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రాల్లో మరి మన సీఎం గారు ఎంతసేపు ప్రత్యేక హోదాని నిధులని దీని మీదే ఫోకస్ చేసుకుని అదే ఫోకస్ చేసుకోండి, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించడం కానీ మళ్ళీ ఎంతోమంది పిల్లలు సూసైడ్లు చేసుకుంటారు స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో, ఆ స్కూల్స్ మీద యాక్షన్ తీసుకోవడం ఇప్పుడు దాకలేదు. మరి ఫాతిమా కాలేజ్కి గత 2 సంవత్సరాల నుంచి ఫాతిమా మెడికల్ కాలేజీలో పిల్లలు ఎంత పోరాడుతున్నా దానికి సీఎం గారు ప్రామిస్ చేసి కూడా ఈరోజు కూడా దానికి మరి ఏ విషయానికి కొలిక్కి రాకుండా జరిగింది. మరి ఇటు చూసుకుంటే జగన్ గారు అపోజిషన్లో ఉన్నారు, మరి వాళ్ళు రాష్ట్రం ప్రజల కోసం పోరాడిపోయి ఆయన సొంత ఎజెండా పాదయాత్ర చేసుకుంటున్నారు. పాదయాత్రలో నేను అడుగుతున్నాను అంటున్నారు క్వశ్చన్లు, ఆ క్వశ్చన్లు అడగాల్సింది పోయి మీరు ఆ వేదిక మనకి ఇచ్చింది రాష్ట్రం కానీ రాజ్యాంగం ఒక అసెంబ్లీ అని, ఆ అసెంబ్లీ వేదిక చూసుకొని రాష్ట్ర ప్రజల గురించి పోరాడాలి. కనీసం ఒక 10 మంది ఎమ్మెల్యేలు కన్నా పంపించి మన రాష్ట్ర ప్రజలకు వాళ్ళ సమస్యలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, తర్వాత హెల్త్ సంబంధించిన కానివ్వండి, పేదవాళ్ళకి సంబంధించి కానీ ఏ విషయం కూడా ఈ గవర్నమెంట్ వాళ్ళే జీవోలు ఇష్యూ చేసుకుంటున్నారు, వాళ్ళే బిల్ పాస్ చేసుకుంటున్నారు, అడిగే వాళ్ళు లేదు. మరి నేను సీఎం అయిన తర్వాత వచ్చి నేను అన్నీ చూసుకుంటానంటాడు, మళ్ళీ రేపు ప్రభుపాట గృహపాఠం మళ్ళీ సీఎం అవ్వకపోతే మళ్ళీ 5 సంవత్సరాలు ఈ పోరాడుతా ఈ విద్యార్థుల జీవితాలు పోయినట్టేనా? కనీసం ఇప్పుడన్నా ప్రభుత్వం ఇవన్నీ పక్కన పెట్టండి, మనకి రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వదు, అది మనం వేరే పోరాడుకుందాం. ముందు ఈ 4 సంవత్సరాల్లో ఈ పిల్లలు భవిష్యత్తు కోసము వీళ్ళకి స్పెషల్లీ ఈ రిజర్వేషన్ల గురించి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్గా ఫోకస్ చేసుకుని ఈ పిల్లల భవిష్యత్ అంధకారంలో పోకుండా చూడాలని గవర్నమెంట్కి మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున.